అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. ఏం పేరు అమ్మా? నీ పేరు రంగమ్మ. రంగమ్మ, ఏం చేస్తుంటావు? కూలినాలి. కూలినాలి? పొలం లేదా అమ్మా? ఉండదు. ఇంత పొలం ఇంత అమ్మినాము, ఇల్లు కట్టుకుంటున్నాము. అది కేజీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను. అమ్మా ఎందుకు పొలం అమ్మారు మీరు? ఇయ్యగానే ఇల్లు కట్టుకుంటున్నాము, బుజ్జా కొనుక్కొని. మరి ఇప్పుడు ఎంత ఉంది పొలం? ఇప్పుడు ఎకరా ఉంటుంది. ఎకరా ఉంటుంది? మరి ఎకరాలో ఏ పంట వేసినావమ్మా? ఏమి వేయలేము. ఇంకా ఏమి వేయలేదు. ఇప్పుడు ఆన కాలంలో మొక్కలు ఏమి మా ఆన కొడితే ఇక మొక్కలు వేస్తాం. మరి పెట్టుబడి రేట్లు ఎట్టున్నాయమ్మా? వ్యవసాయానికి తగ్గినాయా పెరిగినాయా? పెరిగినాయి, అన్నిటికీ పెరిగినాయి. ఏం పెడితే ఏం వేస్తున్నాయి, అన్నీ పెరిగినాయి, మొత్తం పెరిగినాయి. మరి ఏమన్నా గిట్టుబాటు ధర కట్టిస్తున్నా కేసీఆర్ సార్ పంట అమ్మితే? ఏం కట్టిస్తుండు, ఏం కట్టేస్తాడు. నూనె డబ్బకు ఎక్కువనే, సబ్బులకు ఎక్కువనే, అన్నిటికు ఎక్కువనే. సిలిండర్ ఎంతకు దొరుకుతుంది పెద్దమ్మా? అంటే ఎంత నింపించుకుంటే ఎంత తీసుకుంటుంది సిలిండర్? 1200. 1200? మరి ఇంతకుముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత అయింది? నేను చెప్తున్నా కదా, అన్నిటికీ రేట్లు ఎక్కువనాయి. కూరగాయల ధరలు ఎట్లున్నాయి? మస్తుగా రేట్లు అయినాయి. కూరగాయల రేట్లు ఏంది? నలుగురు ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురు ఉన్న వాళ్ళకి అయితే సరిపోయినాయి. సరిపో ఏమాయాస ఉండాలి, ఇద్దరు ముగ్గురు కంటే ఇక సరిపోయినాయి. సరిపో కానీ నలుగురు ఉన్న వాళ్ళకి అయితే సరిపో. మరి 10 ఏళ్ళే మరి తెలంగాణది ఆ పార్టీ, మరి కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, 10 ఏళ్ళే అధికారంలో ఉంది. మరి మీ పేదలను చూసుకుంటుండా, మరి ఏమన్నా మీకు లేని వాళ్ళకు ఏమన్నా ఇస్తుండ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంగా? ఏమిస్తున్నాడు, ఏమిస్తలేడు. ఏం సాయం చేస్తలేడు ఆ ప్రభుత్వం నుంచి కేసీఆర్ సార్? ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు? రైట్ పైసలు వేసాడు, అవి వేస్తుండు, అవి వేస్తున్నాడు, ఆడ గుంజుతున్నాడు, కరెంటు బిల్లుకు కొని వేస్తున్నాడు. మళ్ళా ఈ పెన్షన్ పైసలు అంటే 2000 వేస్తుండు, 2000 ఇస్తుడు, అందులో గుంజుతుడు. ఏంది, ఎట్లా పత్తారు? మరి ఇప్పుడు భూమి లేని వాళ్ళకి ఏమన్నా 3 ఎకరాల భూమి ఇచ్చిన కేసీఆర్ సార్ అప్పుడు ఎలక్షన్లో గెలిస్తే ఇస్తా అని చెప్పిండు. ఏ పెద్ద ఇయ్యలేదు. అంటే మీ గ్రామంలో మోర్రీలు కానీ రోడ్లు కానీ వేసి రామా? ఎగోంత చేసేసారు గది అంతే. ఎంతమంది కొడుకులు పిల్లలు నీకు? నాకు ఒకడే ఒక నాయన. ఎంత చదివించావు కొడుకును? 10. 10? మరి జాబ్ వచ్చే వరకు ఎంత చదివించాలి? నేనే సార్ నౌకర్లు ఇస్తున్నా, అందరికి మంచిగా నౌకర్లు ఇస్తలేడా? గట్టా నౌకరు నౌకరు అంటే నౌకరు లేదు. ఇక ఇప్పుడు పిల్లలకు నౌకరు ఇస్తే మంచిది. అది ఏమన్నా మహిళా సంఘంలో లోన్ తీసుకున్నావా? మహిళా సంఘం తీసుకున్నా. మరి పావుల వాడి మిత్తి తక్కువ పడుతుంది, ఎక్కువ పడుతున్నా పెద్దమ్మా? గది తక్కువనే పడుతుంది ఆయన, అవ్వదు వెనుక గవి తక్కువ పడుతుంది. కానీ అన్నిటికీ రేట్లు ఎక్కువ. మరి వ్యవసాయం చేస్తారు కదా, ఏమన్నా మీకు లాభం జరుగుతుందా వ్యవసాయంలో? ఏమి మాకు ఏమి లాభం మాడ, ఏమి లాభం? మందులు లాగోళ్ళు మళ్ళీ కూలీలు కల్పించే వరకు వ్యవసాయం ఇది అయిపోతుంది. మరి కేసీఆర్ కంటే ముందు ఇందిరామ ప్రభుత్వం ఉండే కాంగ్రెస్, అప్పుడు ఆమె ఏమన్నా మరి మీకు ఏమన్నా ఇచ్చిందా ఇండ్లు, ఇందిరామ ఇండ్లు కానీ ఏమన్నా ఇచ్చింది? ఇందిరామ ఇచ్చింది, అక్కడ ఉండదు మా వాళ్ళకు. ఆమె ఎట్లా చేసింది పాలన అప్పుడు? కేసు మంచిగా చేసింది అప్పుడు, ఆవిడ మంచిగా ఇంతకన్నా రేట్లు లేకుండే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి ఆయన రాజశేఖర మంచిగా చేసిండు. ఆయన కూడా రుణమాఫీ చేసిండు ఏమన్నా? ఆయన కూడా మంచిగా చేసిండు. పెద్ద మంచి ఏమన్నా క్రాప్ లోన్ తెచ్చుకున్నావా? తెలియదా. మరి ఇప్పుడు 6 నెలలు అయితే ఓట్లు వస్తున్నాయి, మళ్ళా మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపియాలా, కొత్త వాళ్ళని గెలిపిస్తారా? ఇదేమో ఎవరు గెలిచిన అయిన గెలిచేమి ఇట్లా చేస్తున్నాం. ఇక మీ పెద్ద పెద్ద మనిషి మాతో మాట్లాడతా. కానీ నీ అభిప్రాయం చెప్పు. చెప్పినాయి కదా, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి 2 సార్లు వేసి గెలిపించారు, మళ్ళా ఇంకోసారి గెలిపిస్తారా? ఇంకా 2 సార్లు ఇచ్చినాం కొత్త వాళ్ళకి, ఇక మళ్ళీ మళ్ళీ ఆయన గెలిపిస్తారు? ఏం గెలిపి కొత్త వాళ్ళను అవకాశం ఇవ్వాలి మార్చి అంటావు? అవును.